బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. అందులో ప్రత్యేకించి సీట్ల పంపకం గురించి ఆయన ప్రస్తావించారు. ఇక ఏదైతే ఎన్నికల్లో 80 అసెంబ్లీ సీట్లతో పాటు మొదటి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడగాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆ సాహసం పవన్ చేయలేకపోవడం బాధాకరమన్నారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలని కూడా ఆయన ఎద్దవేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సీట్ల గురించి జన సైనికులకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మరొక అటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ముద్రగడ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి అనుకున్నారు, కానీ జనసేన నుంచి పిలుపులు రాకపోవడంతో ముద్రగడ ఎదురు చూపులు చూస్తున్నారు. నిన్న భారీ బహిరంగ సభ జరిగినా ముద్రగడకు ఆహ్వానం లేకపోవడంతో ఆయన వాళ్ళ పవన్ కళ్యాణ్ కు లేఖ రాసినటువంటి విధానం చూసాం. లేఖలో కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆయన ప్రధానంగా కొన్ని కీలక అంశాల మీద లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఏదైతే తను కలుస్తానని చెప్పి 2 కౌరు పంపించారు, కానీ 2 కూడా కలవలేదు. నేను ఎవరు కాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరేళ్లను, కానీ అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి భావగంతుని కోరుకుంటున్నట్లుగా లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా తాను ఒక కాపు ఉద్యమ నేతగా ఉన్నాను కాబట్టి మీరు కూడా జనసేన పార్టీతో ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు కలిస్తే రాష్ట్రంలోనే ఒక కొత్త ఒరవడి సృష్టించే విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని ఆశపడ్డాను, కానీ ఆశ దురదృష్టవశాత్తు నెరవేరలేకపోతున్నట్లుగా నాకు కనిపిస్తుందని చెప్పి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ముఖ్యంగా జనసేన 24 సీట్లకే పరిమితం కావడంతో ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు. 24 కాకుండా 80 సీట్లలో అడిగి ముందు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యి ఉంటే అయ్యే విధంగా చర్చలు జరిగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని. ప్రత్యేకించి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుండు అన్న చర్చలు గతంలో వచ్చాయి. ఇప్పుడు ఆ చర్చల పైన ఏదైతే ముద్రగడ ఏదైతే బీజం వేశారని అనుకోవచ్చు అంటారా? 2 సీఎం గా ఉండొచ్చు కదా, ఇది అనకపోవడం బాధాకరం అనడం విషయంలో జన సైనికులు రెస్పాన్స్ ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే కాపు సామాజిక వర్గ ముఖ్య నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ 24 సీట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరిరాఘ జోగయ్యతో పాటుగానే ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు అయితే 24 సీట్లు తీసుకోవడాన్ని పవన్ కళ్యాణ్ విధానాలను అయితే తప్పు పట్టినటువంటి విధానం చూసాం, కానీ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా వైసీపీని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మా లక్ష్యం, అందువల్లనే తమ బలం ఎక్కడైతే ఉందో అక్కడే పోటీ చేస్తున్నాం, ఓడిపోయే చోట జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తుంది, అందువల్ల 24 సీట్లకి పరిమితం కావాల్సి వచ్చింది, 2029 మేము బలోపేతం అవుతామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సందర్భం చూసాం. అయితే జనసేన పవన్ కళ్యాణ్ లక్ష్యం ఒకటే, ఖచ్చితంగా అధికార పార్టీని గద్దె దించాలి, టీడీపీ జనసేన అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. దానివల్ల 24 సీట్లకు పరిమితం అయ్యారు. ఎక్కువ సీట్లతో పోటీ పడి ఓడిపోతే మళ్ళీ జనసేనకు భంగపాటు ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తారు. అయితే ఈ విధానాన్ని అయితే కాపు ఉద్యమ నేతలు తప్పుపట్టినటువంటి సందర్భం చూసాం. ఆల్రెడీ డిసిషన్స్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు కాబట్టి నిర్ణయాల్లో బహుశా కేవలం ఏ నాయకుడు వ్యక్తిగత అభిప్రాయాలు గానీ చూడాల్సి ఉంటుంది. సునీత రైట్, గణేష్ థ్యాంక్ యూ.